పదమూడవ తారీఖు నాడు జరిగిన సంఘటన మీకు అందరికీ తెలిసిందే। అందులో ఒకటే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు మృతి చెందడం జరిగిందండి। అందులో చనిపోయిన వారు నాగరామకృష్ణ అతని వైఫ్ శ్రీలక్ష్మి అండ్ కూతుర్లు సాహితి సాహిత్య చనిపోవడం జరిగిందండి। వీరు మూడో తారీఖు రోజు మార్నింగ్ రామకృష్ణ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద పెట్రోల్ పోసి సూసైడ్ చేసుకోవడం జరిగిందండి। ఇందులో ముగ్గురు స్పాట్ చెప్పారండి। తన చిన్న కూతురైన పెద్ద కూతురైన సాహిత్య 80% బంట్ ఇంజరీస్ తోటి మన హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగిందండి। మాకు అక్కడ కంప్లైంట్ రామకృష్ణ వాళ్ళ బావమరిది జనార్దన్ రావు గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి। ఆ కంప్లైంట్ ఆధారంగా మేము పాల్వంచ టౌన్ పిఎస్లో క్రైమ్ నెంబర్ 2/22 అండర్ సెక్షన్ 302, 307 అండ్ 306 కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగిందండి। ఇందులో వాళ్ళ ఫోర్త్ మెంబర్ ఎవరైతే ఉన్నారో సాహిత్య 5వ రోజు తారీఖు ఉదయం 6 గంటలకు కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందడం జరిగిందండి। ప్రధానంగా మాకు అక్కడ దొరికిన ఎవిడెన్స్ ప్రకారం సూసైడ్ నోట్ కానివ్వండి, సెల్ఫీ వీడియో కానివ్వండి, అందులో ప్రధానంగా ఎవరైతే చనిపోయిన వ్యక్తి రామకృష్ణ ఉన్నారో ప్రధానంగా ఆరోపణలు వనమ రాఘవేంద్రరావు మరియు వారి తల్లిగారైన డిసీజ్ తల్లిగారైన సూర్యవతి మరియు అక్క పేర్లు సూసైడ్ నోట్లో రాసి వీడి కారణంగానే నేను చనిపోతున్నానని సెల్ఫీ వీడియోలో కూడా పేర్కొని చనిపోవడం జరిగిందండి। అదేవిధంగా సెల్ఫీ వీడియోలో కూడా ఓన్లీ ఫైనాన్షియల్ డిస్ప్యూట్సే కాకుండా వనమ రాఘవేంద్ర అనే వ్యక్తి డబ్బులే కాకుండా తన భార్యను కూడా ఆశించాడని ఎవరైతే డిసీజ్ రామకృష్ణ ఉన్నారో ఆ సెల్ఫీ వీడియోలో పేర్కొనడం జరిగిందండి। అదేవిధంగా 3వ తారీఖు రోజే కంప్లైంట్ వచ్చిన వెంటనే మేము ఎఫ్ఐఆర్ చేసి సీన్ ఆఫ్ క్రైమ్ వెళ్ళి ఏదైతే ఎవిడెన్స్లు అక్కడ ఉన్నాయో అవన్నీ కూడా సీజ్ చేసి అదే రోజు కోర్టుకు సబ్మిట్ చేయడం కూడా జరిగిందండి। వెంటనే ఎవరైతే అక్యూజ్ ఉన్నారో వారిని కేసు చేయడానికి కూడా 8 వీరు కూడా ఎస్కేప్ అవ్వడానికి రాఘవేంద్రకు సహాయం చేశాడండి। సో వీళ్ళ నలుగురికి అండర్ సెక్షన్ 212 హార్బరింగ్ ఆఫ్ అఫెండర్స్ ఎవరైతే అఫెండర్స్ను దాగడానికి ట్రై చేశారో వాళ్ళకి హెల్ప్ చేశారో ఆ సెక్షన్స్ కింద ఈ నలుగురి మీద కూడా కేసు నమోదు చేయడం జరిగిందండి। అదేవిధంగా ఇన్వెస్టిగేషన్లో భాగంగా నిన్న ప్రొడ్యూస్ చేశాక వారిని పలు అంశాల మీద విచారించడం జరిగింది। అదేవిధంగా ఈ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాక కూడా ఈరోజు ఆనరబుల్ మేజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది। థ్యాంక్ యూ।